హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఎస్ట్రాజ్ అఫీషియల్. నేను మీ ఉదయ్. ఈరోజు ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ టూర్ చేద్దాం అనమాట. సో ఈ ఎయిర్పోర్ట్ టూర్లో నేను మీకు గేట్ ఎంట్రన్స్ నుంచి డిపార్చర్స్ నుంచి లోపల ఎయిర్పోర్ట్లో మొత్తం ఎక్కడ దాకా ఎలా ఉన్నది కూడా చూపిస్తాను. ఫుడ్ షాప్స్ ఏమైనా క్లాత్ యాక్సెసరీ అవి కూడా ఉంటే చూపిస్తాను అనమాట. కాకపోతే నేను జస్ట్ ఓన్లీ నేను డిపార్చర్ అయ్యేదాకే నేను వీడియో తీశాను అనమాట. ఏంటంటే ప్రతిసారి నేను మీకు చూపిస్తూనే ఉన్నాను, మీకు ఫ్లై ఏ నుంచి హీత్రో దిగిన దాకా, మళ్ళీ హీత్రో ఎయిర్పోర్ట్ నుంచి, లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా ప్రతి వీడియోలోనే ఉందనమాట. మళ్ళీ మీకు బోర్ కొట్టిదని చెప్పి చూపించలేదనమాట నేను. ఓకే, ఐ హోప్ యూ గైస్ కెన్ లవ్ ఇట్. ప్లీజ్ వాచ్ అండ్ హావ్ దిస్ వీడియో గైస్. డిస్ప్లే బోర్డ్ మాత్రం అసలు నాకు ఫస్ట్ టైం మాన్యువల్ టైప్ అనమాట బోర్డింగ్, అది అదే ఉంది అసలు డిస్ప్లే బోర్డు కనబడుతుంది కదా. సో మనం చూసుకొని వెళ్ళాలి, మనది చెప్పా కదా, మన 8 o'clock ఫ్లైట్ అనమాట. మన ఇంకా డిస్ప్లే బోర్డు లేదా కనబడలేదు. ఓకే, కనబడుతుందా? అదే ఉంది కదా. లుఫ్తాన్సా ఫస్ట్ క్లాస్ చెక్ఇన్స్ అంట, బిజినెస్ క్లాస్ చెక్ఇన్. అది బిజినెస్ క్లాస్ కాదు కదా, ఇది డిపార్చర్స్కి. ఇంకా టెర్మినల్కి లోపలికి వెళ్ళాలి. ఓకే, సో మనకి వచ్చేదానికి 8 o'clock చూపిస్తున్నారు కదా, B25 గేట్ అని. సో ఇక్కడైతే చెప్పాక ఇది చాలా పెద్దది అసలుకి. సో ABCD అన్ని గేట్లు ఉన్నాయి అనమాట. దాంట్లో మళ్ళీ 1, 2, 2, 32 దాకా అట్లా గేట్స్ ఉన్నాయి దాంట్లోనే. మళ్ళీ జీ అనేది కూడా ఉందన్నమాట డిపార్చర్స్. చూస్తున్నారు కదా అక్కడ BCDE, మనకి జీ ఇది కూడా డిపార్చర్స్ ఇక్కడ కూడా అనమాట. సో ఇలా ఉన్నాయన్నమాట అసలు. ఈ అటు అయితే ఇంకా ముందుకెళ్తే కనబడుతుంది కదా, అది ఏ డిపార్చర్స్ అనమాట. మనది B25 అని చెప్పాం కదా, మనకు వచ్చేదానికి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ నుంచి అన్ని షాప్స్ స్టార్టింగ్ అనుకుంటా అసలుకి, మొత్తం అసలుకి ఫుడ్ కానీ యాక్సెసరీస్ కానీ క్లోత్ షాప్స్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు చూపిస్తాను అనమాట షాప్స్ ఎన్ని ఉంటాయో మనం డిపార్చర్ గేట్ దాకాడు. ఓకేనా? సో లెట్స్ హోప్ యూ గైస్ గోనా లవ్ ఇట్. ఓకే, ప్లీజ్ వాచ్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో గైస్. షాప్స్ అన్ని కనబడుతున్నాయి కదా, ఇక్కడ నుంచి యాక్సెసరీస్ అంట ఇవన్నీ చిత్రంగా ఉన్నాయి. ఏ నుంచి అర్ధదాకా లోపల దాకా ఉన్నాయి అన్నమాట షాప్స్ అన్ని చూద్దాం. ఓకే, కదా ఏదో బ్యాడీ షాప్ లాగా ఉంది. ఇదంతా టైస్ స్టాక్స్ అంట, విచిత్రంగా ఉంది కదా, కలర్ఫుల్ ప్యాకింగ్తో. బ్యాంక్ అంత చూద్దాం. సో ఇది వచ్చి జాక్స్ కోసం అంత ఏంది మరి, ఇది ఇది ట్రెక్కింగ్ వాళ్ళ గురించి అనుకుంటా. జాక్ స్కిన్ ఇది వచ్చి బ్రిక్స్ అంటే ఉంది, ఇది కూడా అన్ని బ్యాగ్ లో ఉంది. సో మచ్ స్టఫ్ లైక్ ఎక్కడికి వెళ్ళా కూడా ఇదంతా మ్యూజిక్ మాత్రం భలే ఉంది అసలుకి. షాప్ మాత్రం ఏదో దట్ సౌండ్ అంట భలే ఉంది అసలుకి. మీరు జస్ట్ ఎడాప్టర్ కోసం చూస్తే అసలుకి అది 60 euros అన్నారు అసలు యూనివర్సల్ ఎడాప్టర్ వచ్చి, మరి టూ ఎక్స్పెన్సివ్ లాగుంది అసలుకి. షాప్ వచ్చి యూగో బాస్ వచ్చి క్లోజ్ చూపించే కదా, లూటన్ ఎయిర్పోర్ట్ లో చాలా ఎక్స్పెన్సివ్ ఉంది అన్నమాట ఇవన్నీ అసలుకి. సో నాకు బీ గేట్ వచ్చి ఇటు సైడ్ అని చెప్పి అన్నాడు. ఓకే, బీ గేట్ సైడ్ వెళ్దాం. ఓ ఇటు సైడ్ ఓపెనింగ్ ఉంది, అటు సైడ్ క్లోజ్ లేదు. యూగో బాస్ వచ్చి, సో మళ్ళీ బర్కెన్ స్టోక్ తెలిసింది అందరికి, కప్పుల్లోది బాగా ఈ మధ్యన భలే ఫేమస్ అయింది బర్కెన్ స్టోక్. ఇది చాలా ఎక్స్పెన్సివ్ షూస్ లేదు అసలు అంతా కనబడుతుంది షాప్ అంతా. ఎయిర్పోర్ట్ లాడికి వెళ్ళినా కూడా ఫార్మసీస్ ఉంటాయి, ఎందుకంటే యూకేలో బూట్స్లో ఉన్నట్టుగా ఇది కూడా ఎక్కడ కూడా ఉంటాయి. ఇది హెయిర్ సెలూన్ అనుకుంటా బిలో ఉంది, కేప్ పాట్స్ అంట. ఇది వచ్చి ఫార్మసీ మెట్రోపాలిటన్ బిలో ఉంది,
ఓ మార్క్ పోలో ఫస్ట్ టైం ఐఎమ్ సీన్. ఇట్స్ ఎ బిగ్ షాప్. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అసలు ఇది. చాలా షాప్లు ఉన్నాయి. ఇంకా మెల్లగా నడుచుకుంటూ పోతున్నాను. లోపలికి వెళ్తే చూపిస్తాను ఉంటాను కూడా తెలియదు, మరి నాకు చూడాలి. ఏదో బోల్ బ్యూరోజీ అంట. అన్నీ అందరు లంచ్కి వెళ్ళినట్టున్నారు, మరి ఆడికెళ్ళినట్టున్నారు. క్లోజ్ చేసి వెళ్ళిపోయి ఇది పోర్షే డిజైన్ ఏమిడా, మన లోపలికి వెళ్ళే టైం కూడా మనకి లేదు అంట. ఓకే కావాలి కదా, బీ గేట్లు వచ్చి మళ్ళీ పక్కకు పోవాలంట మనం. సరే వెళ్దామా? సో సెక్యూరిటీ దాటేసాం అనమాట. సెక్యూరిటీ దాటిన తర్వాత లోపలికి ఎలా ఉంది మొత్తం, అది వచ్చి B25 అని చెప్పా కదా, ఇటు సైడ్ ఉంది మొత్తానికి ఇంకా. సో ఇటు సైడ్ వచ్చి ఇట్లా ఉంది, కానీ ఇటు సైడ్ మాత్రం భలే ఉంది. అసలుకి చాలా పెద్దది, అసలుకి కనబడుతుంది కదా. అటు వెళ్ళచ్చు, వెళ్దాం తర్వాత వెళ్దాం. ఫస్ట్ మన సైడ్ వెళ్ళొద్దాం. ఓకే ఎయిర్పోర్ట్లో సైకిల్ దుక్కుంటూ పోతున్నాడు ఏమో ఎవరో, మరి అంత ఫ్రీగా ఉన్నట్టుంది. ఏంటి బ్యాగులు మౌంట్ బ్లాంక్ తెలిసిందే కదా, ఇంకా టాప్ బ్రాండ్ ఇది అసలుకి. ఎక్స్పెన్సివ్ అసలుకి, మనం నిద్రలో కూడా కలగన్నా కూడా మనం కొనలేము ఇంకా అట్లా ఉన్నట్టు. ఏ నుంచి అడదాకుంది పెద్దది అసలు, ఇంకా లాంగ్ రన్వే బాగా చూసారు కదా. నా వచ్చి B25 ఇంకా అట్లా బయటకు వచ్చి అట్లా ఉందన్నమాట. మన గేట్ల దగ్గరికి వెళ్తే మనం కనబడిద్దాం బయటికి. భయంకరంగా వర్షం పడుతుంది అది. ఓకే మన గేట్ల సైడ్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా, అందుకే కొత్తగా ఉంటుందని చెప్పి ఆపోజిట్ గేట్లకి వెళ్తున్నాను. మనకి ఇంకా కరెక్ట్గా 1 అవర్ టైం ఉంది. ఓకే ఇలా ఉండిద్ది అన్నమాట. లోపలికి వచ్చిన తర్వాత సెక్యూరిటీ దాటిన తర్వాత పెద్దది అసలుకి, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలుకి. పైకి వెళ్తే ఇంకా BCDE గేట్స్ 1-19 దాకా అక్కడే అంట. మనది బి అటు కాదు కదా. ఇటు సైడ్ చూస్తే ఈ గేట్లు ఉన్నాయి. ఇంకా ఇది బుర్బెరీ, బుర్బెరియో బర్బెరియో అంటారు మేడం అంటే పేరు అది. ఏదైనా ఇన్స్పిరేషన్ స్టోర్ అంట, హీటెడ్ టొబాకో అండ్ వేపర్ అంట, సిగరెట్ పిచ్చోళ్ళకి. ఓ ఫ్రాంక్ఫర్ట్ డ్యూటీ ఫ్రీ అంట, మందులు తాగినోడు తాగినట్టు కొనుక్కుంటారు ఇంకా. చూద్దాం ఇది. అన్ని ఎంటీ బాటిల్స్ లాగా ఉన్నాయి, కలర్ఫుల్గా భలే ఉంది అసలు ప్లేస్ అంతా. మనం ఆడికెళ్ళిన డియోరో కానీ దాల్చి అండ్ ఇలాంటివి చూసుకొని కొంచెం స్ప్రే కొట్టుకొని పోతుంటాం ఎప్పుడు చూసినా కూడా. మనం ఎప్పుడు వచ్చినా కూడా స్ప్రే స్ప్రే కొట్టుకుంటాం. ఎలెక్సర్స్ డియర్ సవాజ్ ఈసారిగా కాస్ట్ డియర్ సవాజ్ వచ్చి 189 యూరోస్. ఎక్స్పెన్సివ్ అసలు డబ్బులు. 189 యూరోస్ అంటే ఏంది, ఇదే చెప్పా కదా. అన్నీ ఎంటీ బట్టలే కొట్టుకొని 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 బాగుంటుంది. టౌన్ ఫోర్ దగ్గరికి వెళ్దాం. అడు ఊదు ఊడు ఉంటుంది, బుడ్డ బాటిల్ అయిన ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట. సరే ట్రై చేద్దాం.
కంఫర్ట్ కూడా తెలిసింది కదా, 100 లీటర్ రెప్యూటెడ్ బ్రాండ్ అసలుకి టాప్. ఇది కూడా అసలుకి చలవటి చూస్తాను కానీ ఊదు ఊదు ఉంది, కనబడింది కదా, ఫుల్గా ఉంది అసలు. ట్రై చేద్దాం, జస్ట్ చేతి మీద పడతానమాట. ఇంకా కొంచెం స్మెల్గా ఉంటే గబ్బు లేకుండా ఉన్నాం కదా, మనం పొద్దునప్పుడు స్నానం చేసాము, సాయంత్రం దాకా మళ్ళీ సాయంత్రం స్నానం చేస్తాం కాబట్టి. ఓకే, ఎలా ఉంది మొత్తం? బాగుంది అనకూడదు కానీ, ఇంకా అసలుకి ఇదైతే ఏదో ఎక్స్పెన్సివ్ అనుకుంటా అసలుకి. ఇది కూడా చూశాను అసలుకి, అక్వాడి ఫార్మా అంట, డబ్బులు లేచిపోతున్నాయి కూడా. ఇది చూసారుగా, మీకు ఊదుంది, నాకెందుకో ఊదు మీదకి ఎక్కువ పోతూ ఉంటుంది అన్నమాట మైండ్ అంతా. ఓకే, సో ఇక్కడ నుంచి బయటికి రెండు రోజు చూపిస్తాను మళ్ళీ మీకు. ఓకే బాయ్. చూసారు కదా, ఇక పోయే కొద్ది పోతూనే ఉన్నట్టుంది అసలుకి, ఇటు కూడా పోయే కొద్ది పోతూనే ఉన్నట్టుంది. సో మనం బ్యాక్కి వెళ్ళిపోదాం, ఇక్కడ రెస్టారెంట్ ఏదో ఉందంట, నేను ఏదో తినలేదు పొద్దున్న నుంచి, లంచ్ కూడా చేయలేదు, ఏదో లంచ్ తినేసేద్దాం. ఓకే ఓకే, లెట్స్ గో చూద్దాం. లంచ్ అయినా ఏదోటి అర్థం పోతామో లేదో అనిపిస్తుంది అసలుకి, ఎంత 42-48 అంటే అసలు ఇంకా పోతూనే ఉన్నట్టుంది అసలుకి. అక్కడ పైకి పోతే షాపులు కూడా ఉన్నాయన్నమాట, ఇంకటి వస్తే ఇంక ఇంతే. మన సైడ్ వెళ్తే ఏమైనా ఉంటాయి చూద్దాం. ఇక్కడ వచ్చి రెస్టారెంట్ అంట, రెస్టారెంట్ కాఫీ ఫైన్ ఫుడ్స్ అంట. మన హెవీగా తింటే అది బాగుంటుంది, మనం హెవీ చూడాలి. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం, మనం అంతదాకా నడిచేలాగా ఓపిక మనకు లేదు కాబట్టి, రోజు నుంచి కడుపులో ఏం లేదు. సో మన గేట్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఓకే, B63 మళ్ళీ టూ ఏమో ఇదో డెస్టినేషన్ అంట. ఇవన్నీ గ్యాడ్జెట్స్ ఇవన్నీ లాగా ఉంది అసలుకి. మల్టీ టూల్ అసలు అమ్మకూడదు అంటారు, మల్టీ టూల్ అమ్ముతున్నారు ఇక్కడ. ఇది మరి ఉన్నాయి కదా మల్టీ టూల్స్ అంటే, ఇదే షాప్ భలే ఉంది, తెలిసిందే కదా మల్టీ టూల్ అంటే ఎట్లా ఉంటాయి. విక్టోరియా నాక్స్ అంటే భలే ఉంది కదా, కానీ అమ్మకూడదు, కానీ ఫ్లైట్లో ఎత్తుకెళ్ళకూడదు. ఇలా ఉన్నాయి అంటే ఇంట్లో యుటెన్సిల్స్ ఎలా వాడుకుంటాం అలాంటిది అనమాట, ఇది షాప్ లాగా ఉంది. ఓకే లెట్స్ గో బ్యాక్. ద ట్రావెలర్స్ ఎలక్ట్రానిక్ కంపెనీ అంట, ఏడా చూశాను ఇందాక, ఇక్కడ కూడా వేరే షాప్లో చూశాను. 60 యూరోస్ ఉంది. నేను మల్టీ యూనివర్స్ ట్రావెల్ అడాప్టర్ కోసం వెతుకుతుంటే చాలా ఎక్స్పెన్సివ్లా ఉన్నాయి అసలుకి, అన్ని గ్యాడ్జెట్స్ ఇంకా ఎలక్ట్రానిక్ అంటే తెలిసింది కదా, హెడ్ ఫోన్స్ కానీ స్పీకర్స్ కానీ ఇయర్ ఫోన్స్. ఇంకా చూసారు కదా అర్బనిస్త బ్రాండ్ బీట్స్, ఒకసారి అడుగుదాం మంది ఇవన్నీ బిలా ఉన్నాయి కూడా. ఇది యూకేలో యశ్రాజ్కి చూసాం అనమాట, బాగుంది. యూకేలో జస్ట్ 15 యూరోస్ ఉన్నారు కానీ ఇక్కడ, సారీ 15 పౌండ్స్ ఉన్నారు ఇక్కడ, 19 పౌండ్స్ ఉంది. బాగుంది ఇది, అంత కావాలంటే అంత రాసుకోవచ్చినట్టు. మళ్ళీ ఇట్లా దీన్ని ఇక్కడ కొట్టంగానే పోద్ది, వెళ్ళి ఉంది కదా 14 ఇంచెస్ సేవర్ లాగా. ఇయర్ ఫ్లెక్సీ అని అన్ని వాచెస్ సైట్స్ లాగా ఉన్నాయి, అన్ని అన్ని పౌచ్ ఏదో కూడా 64 యూరోస్. కేసు మొబైల్ కేసులు టూ ఎక్స్పెన్సివ్ లాగా ఉన్నాయి. ప్లస్ ఐఫోన్స్ ఇవన్నీ, ఐఫోన్ కేసులు, ఐఫోన్ ప్రో మ్యాక్స్, ఐఫోన్ ప్రో, ఐఫోన్ ప్లస్, ఐఫోన్ 14 బయటికి వెళ్ళిందా చూపిస్తాను మళ్ళీ. లోపలికి వచ్చిన తర్వాత సిట్టింగ్ ఏరియా ఎలా ఉంది, మన దగ్గర కాదు కానీ B10, B11 అంట, B12 అంట, భలే ఉంది కదా అసలు సిట్టింగ్ ఏరియా.
జస్ట్ చూపిస్తున్నా. ఓకే గైస్, అస్సలు సీన్ అయితే అదిరిపోయింది. దగ్గరగా ఫ్లైట్ చూడటం, రెయిన్బో దాని తోడు, అందుకనే భలే కలిసి వచ్చింది నాకు. కనబడుతుంది కదా రెయిన్బో కూడా, చాలా పెద్ద ఫ్లైట్ లాగా ఉంది అసలు, చాలా పెద్దది అసలు. ఇది అక్కడ ఉంది కూడా చాలా పెద్ద ఫ్లైట్ అనమాట. రెయిన్బో మాత్రం డామినేట్ చేసేస్తుంది. ఇది బోయింగ్ 747-8 అంట. అసలు ఫుల్ రెయిన్బో, అసలు ఫుల్ రెయిన్బో అనమాట. భలే క్యాప్చర్ అయింది అసలుకి, ఫ్లైట్కి దగ్గరలో పడి బాగుంది కదా అసలుకి.